ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల చేత ఎన్నుకోబడటానికి పలు రకాలైనటువంటి వాగ్దానాలు మేనిఫెస్టోల ద్వారా చేసి ప్రభుత్వాలు ఏర్పాటు అవుతాయి. అయితే ఆ విషయం ప్రభుత్వం నడుస్తున్నప్పుడు గుర్తుండదు. మళ్లీ ఎన్నికలు వచ్చే సమయానికి ఒక 6 నెలల ముందు మేనిఫెస్టోను బయటకు తీసి హడావుడిగా అమలు చేయడం మేము ప్రభుత్వం అధికారులుగా చూశాం. అయితే అందుకు భిన్నంగా ఇక్కడ ఒక వ్యక్తి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. వారు వచ్చిన 6 నెలల్లోనే ఇచ్చిన వాగ్దానాలన్నీ వాస్తవం చేయాలని తప్పించటం మేము అధికారులుగా చూశాం. అది ఈరోజు ఒక సాక్ష్యంగా చెప్పాలనుకున్నాను. ఇక చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఆంధ్రప్రదేశ్ తెచ్చుకున్నటువంటి ఒక ముఖ్యమంత్రి పదే పదే ఒకే మాట చెప్పేవారు, దేవుడు దయదలిస్తే, దేవుడు ఆశీర్వదిస్తే మన ప్రభుత్వం వస్తే అని పదే పదే అన్నారు. ఇన్ని లక్షల కుటుంబాలలో, ఇన్ని లక్షల నిరుద్యోగులలో వారి కళ్లల్లో ఆనందాన్ని చూడాలనే మనసు నీకున్నప్పుడు దేవుడు నిన్ను ఎందుకు ఆశీర్వదించకుండా ఉంటాడు? దేవుని ఆశీర్వాదం విరివిగా నీకెందుకు దొరకకుండా ఉంటాయి? అశోకుడు దేవుని దేవనం ప్రియ అయితే ఈ ముఖ్యమంత్రి దేవుని బిడ్డ. కాబట్టి నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో నీ పొరుగు వారిని కూడా అలాగే ప్రేమించు అని విశ్వసించి ఆచరించే గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, పంచాయతీరాజ్, మున్సిపల్ మరియు ఇతర ప్రభుత్వ శాఖల తరపున రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలోకి కొత్తగా ప్రవేశిస్తున్నటువంటి ఉద్యోగుల తరపున, రాష్ట్రంలో ఈరోజు నిరీక్షిస్తున్న ప్రతి ఒక్కరి తరపున మీ అందరికీ సాదరంగా స్వాగతాన్ని తెలియజేస్తున్నాను. సో ఈ సందర్భంగా నాకు అంటే ఒకటి గుర్తొస్తుంది సార్, మనకు రామాయణంలో హనుమంతుని యొక్క శక్తి అనేది తెలియదు సార్. యాక్చువల్గా సముద్రం అడ్డు వచ్చినప్పుడు ఆయన దుమ్కలేకపోతాడు, అప్పుడు ఆయన మనసులో ఉన్న రామును తలుచుకొని వాళ్ళ ఆ శక్తిని చూసి దుమికేస్తారు. సో కలెక్టర్స్ కూడా ఈరోజు తమను తలుచుకొని మొత్తం ఇంత అచీవ్మెంట్ అనేది సార్, ఒక్క చిత్తూరు సార్ 337,000 టాయిలెట్స్ 1 ఇయర్లో కట్టడం అనేది ఒక్క కలెక్టర్ గారు వాళ్ళ టీంతో అనేది ఒక్కసారి ఊహించాడు సార్. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఆ జిల్లాలో 100,000 కూడా కట్టలేదు 70 ఏళ్ళు. సో దిస్ సార్. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. మొట్టమొదటిసారిగా కలెక్టర్స్ అందరినీ, ఎవరైతే 36% నుంచి 100% ODF వచ్చాం, కొన్ని దగ్గరలో ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చేశారు, మనం ఒక టార్గెట్గా పోయాం కాబట్టి వర్క్ కంప్లీట్ చేయగలిగాం. దీనికి మనస్ఫూర్తిగా డిపార్ట్మెంట్ని, కలెక్టర్స్ని, మొత్తం డౌన్ బిలో అడ్మినిస్ట్రేషన్ ఎవరైతే పనిచేశారో వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇట్ ఈస్ ఎ హిస్టారికల్ అచీవ్మెంట్. ఐ రియలీ అప్రిషియేట్ ఆల్ ఆఫ్ యూ.